హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు వార్ రూమ్. నేను మీ బిఎస్. మరి ఇవాళ సార్వత్రిక ఎన్నికల సమరం ప్రారంభమైన వేళ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. చాలా వాడి వేడిగా పోటా పోటీగా మరి ప్రచారం మొదలైపోయింది. ఒకవైపు సిద్ధం అంటూ వైనాట్ 175 అంటూ జగన్ సేన దూసుకెళ్తుంటే, మరి మేము సైతం అంటూ ఇటు టీడీపీ జనసేన పొత్తుతో ముందుకు పరిగెడుతున్నాయి. మరి ఎవరు ఏం చేయబోతున్నారు, ఎవరి తలరాత ఎలా ఉండబోతుందనే కొద్ది రోజుల్లో తెలియన నేపథ్యంలో మరి సర్వేలు మాత్రం సర్వత్రా జగనే అంటున్నాయి. ఆయనకి మరొకసారి ఆంధ్ర జనం అధికారం కట్టబెట్టబోతానని చెప్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఏ పార్టీ మనోభావాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇవాళ మన స్టూడియోకి మరి విష్ణు నాగిరెడ్డి గారు, జనసేన నాయకులు వచ్చారు. అట్లాగే చింత రాజశేఖర్ గారు, పొలిటికల్ అనలిస్ట్, అండ్ అజయ్ సజ్జా గారు టీడీపీ నుంచి మనతో ఆన్లైన్లో జాయిన్ అవుతున్నారు. సో మరి వారిని అడిగి తెలుసుకుందాం. సో అజయ్ సజ్జా గారు, నమస్తే అండి. సార్, ఏంటి మరి సర్వేలు చూస్తే కొంచెం నిరాశాజనకంగా అనిపిస్తుందా? మొత్తం 175 అది కళ సాకారం అయ్యేలాగా అనిపిస్తుంది జగన్ కి? కళలోనా సార్? లేదండి, అంటే కళ సాకారం అండి. అంటే సర్వేలన్నీ మొత్తం ప్రతి సర్వే ఆయనకు అనుకూలంగా. ఓకే, ఆయనకు వైనాడు 175 ఒక వ్యక్తి ఒక నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ ని పెట్టుకునే దానికి తన్నుకులాడుతున్నాడు, కింద మీద పడుతున్నాడు, ఒక క్యాండిడేట్ ని 100 సార్లు మనస్తున్నాడు. ఇక వైనాడు 175 ఎక్కడ కళలు, ఎక్కడ ఆయన కళలు కళలుగానే మిగిలిపోతాయి తప్ప వైనాడు 175 కాదు. మేమంటున్నాం వైనాడు పులిమందల అని. ఒకటి శ్రీనివాస్ గారు, ఒకటి ఏంటంటే, అఫ్ కోర్స్ సర్వేలు వచ్చి ఉండొచ్చు, మీరు చూసి ఉండొచ్చు, వీఆర్ నాట్ బాదరింగ్ అబౌట్ ఇట్. ఓకే, ఈ రోజు మాకు ప్రజలే సర్వే, ప్రజలే మాకు ఆత్మస్థైర్యం, ప్రజలే మాకు బలం. ఏ రోజైతే తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఇరువురు ఏకమయ్యారో ఆ రోజే మా గెలుపు సాధ్యమైంది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఓటమి కూడా నిర్ణయించబడి. ఓకే, ఈరోజు కొంతమందికి నవ్వులాటకు ఉండొచ్చు, ఆశ్చర్యం అయి ఉండొచ్చు, ఎక్కడో దాకా అవసరం లేదు సార్. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ మంగళగిరి నియోజకవర్గం. నారా లోకేష్ గారు రాజకీయాలకు పనికిరాడని మాట్లాడిన వ్యక్తులు ఇల్లంతా కూడా, వైసీపీలో ఉన్న వ్యక్తులంతా కూడా, ఆయన పాదయాత్ర మొదలు పెట్టినప్పుడు కూడా ఆయన ఏం నడుస్తాడు, ఆయన వల్ల కాదు, ఆయన మాట్లాడలేరు అని మాట్లాడారు ఇల్లంతా. ఈరోజు అదే నారా లోకేష్ గారి మీద మంగళగిరి నియోజకవర్గంలో ఒక క్యాండిడేట్ నిలబెట్టాలంటే తన్నుకులాడుతున్నారు ఇల్లంతా, తన్నుకులాడుతున్నారు. ఆల రామకృష్ణారెడ్డి పోయాడు, గంజి చిరంజీవి పోయాడు, నిన్న రాత్రి ఒక ఆవిడ కూడా వచ్చింది. ఆవిడ కూడా ఉంటుందో ఉండదో తెలియదు మనకి. సరే, మేము నడిచావో నడవలేదు, నువ్వు వచ్చి నడిస్తే తెలిసేదిలే కానీ సార్, వైసీపీ వాళ్ళతో ఇదే తలనొప్పి. మీ టర్న్ వచ్చేదాకా వెయిట్ చేయండి, వెయిట్ చేయటం ఆగపోతే ఒక షుగర్ టాబ్లెట్ వేసుకుని ప్రశాంతం కూర్చోండి. ఓకే, రైట్. రాజశేఖర్ గారు ఏమంటారు, కళ కళగానే మిగిలిపోతుంది, అలాంటిది ఏం లేదు, సర్వేలన్నీ ఉట్టి అంటున్నారు. అంటే ఒక సర్వే ఒకటిది, రెండు సర్వేలు ఒకటి అని అనొచ్చు, కానీ సర్వేల వెలువ అంతా మొత్తం ఒకవైపుకి ఇండికేషన్ చూపిస్తుంటాయి. ఓకే, మనము దానిని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు తెలంగాణ ఎన్నికలు జరిగినాయి. తెలంగాణ ఎన్నికల్లో దాదాపు సర్వేలన్నీ బీఆర్ఎస్ వస్తాయని నేను చెప్పలేదు, మిశ్రమ సర్వేలు, మిశ్రమంగా కొన్ని కాంగ్రెస్ అన్నాయి, కొన్ని ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆ పరిస్థితి ఇక్కడ కనపడలేదు. ఓకే, ఒక్క ఛానల్ తప్ప దాదాపు అన్ని సి ఓటర్ ఒకటి తప్ప దాదాపు అన్ని ఛానల్స్ ముక్తఖండంగా వైసీపీ అధికారంలోకి వస్తుందని మనకు అర్థం అవి చెప్తున్నాయి. ఓకే, ప్రజల మూడ్ కూడా అలాగే కనపడుతున్నాయి. మనకి జగన్మోహన్ రెడ్డి గారికి సభలకి వచ్చే జనం భీమిలి తర్వాత దెందలూరు తర్వాత రాప్తాడు, మూడు సభలు చూసింది. రాప్తాడు సభ అయితే రికార్డ్ అనుకుంటా, 10 లక్షల పైన, 10 లక్షలు అని వాళ్ళు చెప్తారు, కానీ మనం దాన్ని తీసుకోవాల్సిన అవసరం, ఈ 5 లక్షలు వచ్చినా కానీ, సగం వచ్చినా కానీ. ఓకే, అది ఇటీవల సమయంలో వచ్చిన దీనికి మనం ఎక్కడ కనపడలేదు. మీరు ఎంతమందిని తీసుకొస్తారు డబ్బులు ఇచ్చి, ఎంతమందిని తీసుకురాగలరు, దాంట్లో సగమైనా సరే డబ్బులు ఇచ్చి వచ్చిన వాళ్ళు ఉండరు. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలతో కనెక్ట్ అయినారు అనేది మనకు కనపడుతుంది స్పష్టంగా. చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్గా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2004లో ఆయన ఓడిపోయారు. 2004లో ఆయన ఓడిపోయిన తర్వాత 2009లో కూడా ఆయన ఓడిపోయారు. ఓకే,
అంటే 2004లో తిరస్కరించబడి, అలాగే 2009లో కూడా తిరస్కరించబడిన వ్యక్తి 2014 వచ్చేటప్పటికల్లా రాష్ట్ర విభజన సమయంలో ఆయన గెలిచిన 3 ఇంపార్టెంట్ క్రైటీరియాస్ ఏదో మనం చూడాలి. ఓకే, ఆయన ఏమన్నారు, అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి కావాలి అన్నారు. అది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర లేదు. ఓకే, జైళ్ళలో కేసులు ఉన్నాయా జగన్మోహన్ రెడ్డి మీద అన్నారు. మూడో అంశం వచ్చేసి పవన్ కళ్యాణ్ మద్దతు. ఈ మూడు అంశాల మీద నేరో మార్జిన్ 1.5% ఓట్ షేర్తో ఆయన గట్టెక్కగలిగినారు. ఎవరు? చంద్రబాబు. చంద్రబాబు. ఈ రోజున ఆ మూడు ఫ్యాక్టర్స్ మనం గమనిస్తే అనుభవజ్ఞుడు ముఖ్యమంత్రి అనుభవం జగన్మోహన్ రెడ్డికి లేదు అనేది ఈ రోజున అది పనిచేయదు. 5 ఇయర్స్ ముఖ్యమంత్రిగా పరిపాలించారు. రెండోది, జగన్మోహన్ రెడ్డి మీద కేసులు ఉన్నాయని చెప్పేశారు. జగన్మోహన్ రెడ్డి గారు 2000 రాష్ట్ర విభజన తర్వాత కేసులు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఈడి దాని మీద ఉన్న ఇవి జప్తు తీసేస్తా పోతుంది. అంటే కేసులన్నీ ప్రూవ్ అవడం పోగా ఎదురు ఈడి దాని మీద ఒక్కొక్క కేసు తొలగిస్తూ పోతుంది. ఓకే, సో ఆ అవినీతి మరకలు కూడా పోగా చంద్రబాబు నాయుడు మీద కొత్తగా కేసులు వచ్చాయి. ఇక్కడ చాలామంది చంద్రబాబు నాయుడు మీద కేసులు, జగన్మోహన్ రెడ్డి మీద కేసులు ఏంటో అది నెక్స్ట్ చెప్తాను నేను. రైట్. మూడోది, పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ వచ్చేటప్పటికల్లా, పవన్ కళ్యాణ్ అప్పుడు క్లీన్ ఇమేజ్ ఉన్న ఫ్యాక్టర్, చంద్రబాబు నాయుడు పని చేయకపోతే నాది పూచి నన్ను చూసి ఓటేయండి అని ఆయన, అంటే చంద్రబాబు నాయుడు 2004-2009లో ఓడిపోయిన తర్వాత ఆయన ఇమేజ్ని పుష్ చేసింది ఏంటంటే పవన్ కళ్యాణ్ ఒక సిన్సియర్ నాయకుడు, క్లీన్ ఇమేజ్తో వచ్చిన నాయకుడు, ప్రజల పట్ల ప్రేమాభిమానాలు, సమాజం పట్ల బాధ్యత, దేశం పట్ల ప్రేమ ఉన్న వ్యక్తి అనేది అతను పుష్ చేశాడు. ఆ పుష్షే 1.5% ఓటు ఇచ్చింది. ఈ 10 ఇయర్స్ ల్యాగ్లో చూస్తే పవన్ కళ్యాణ్ ఇమేజ్ పూర్తిగా టార్నిష్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ ఇమేజ్ ఎందుకు టార్నిష్ అయిందంటే ఆయన ఒక రాజకీయ నాయకుడిగా పార్టీ పెట్టి ఈ 10 సంవత్సరాలలో ఆయన ఆంధ్రప్రదేశ్లో ఉన్నది 200 రోజులు. 10 సంవత్సరాలలో 200 రోజులు అంటే మీకు ప్రజల పట్ల, రాష్ట్ర సమస్యల పట్ల ఎంత కమిట్మెంట్ ఉంది, మీరు ఎంత సమయం వెచ్చిస్తున్నారో ప్రజలను కలవటం మొదలుపెట్టేసేయండి. ఆయన పార్టీ నాయకులు కూడా ఆయన అందుబాటులో ఉండడు. నేను సాక్షాత్తు జనసేన పార్టీలో 5 సంవత్సరాలు చేశాను. ఇక్కడ ఆయన అందుబాటు లేమి చూస్తే ఆయన వ్యవహార శైలి, ఎవరు సలహాలు నాకు ఇవ్వద్దు అంటారు, నేను డెమోక్రటిక్గా పార్టీ పెట్టడానికి వచ్చానంటారు, ఎవరి సలహా సూచనలు నాకు అక్కర్లేదంటారు. ఓకే, సలహా సూచనలు ఎందుకు వద్దంటారో నేను చెప్తాను. సలహా సూచనలు అయితే ఇప్పుడు మీరున్నారు, ఒక మంచి సలహా ఇచ్చారు, పార్టీ బలపడుతుంది, రాష్ట్ర ప్రయోజనాలు ఉన్నాయి, ప్రజల ప్రయోజనాలు ఉన్నాయి, ఆ సలహా నేను అమలు చేయాలి. కానీ అమలు చేసే స్వేచ్ఛ నా దగ్గర లేనప్పుడు ఆ సలహా నేను వద్దంటా. నేను సలహా సూచనలు ఎప్పుడు వద్దంటా నేనంటే, మీరు ఇచ్చిన సలహా మంచిదైతే నేను అమలు చేసే స్వేచ్ఛ నా దగ్గర లేదు. అంటే పవన్ కళ్యాణ్ దగ్గర అటువంటి పరిస్థితులు ఏమున్నాయి, మీ వ్యూహం నాకు వదిలేయండి అంటారు. ఇది రాజకీయ పార్టీలో అతిపెద్ద బూత్. ఆయన సొంత పార్టీ నాయకులు నిర్ణయించారు. రైట్. ఒకటి అంటే ఇప్పుడు మీరు గెలవబోతున్నారు అంతే కదా. నేనా? ఐ మీన్ సారీ, వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. సర్వేలు చెప్తున్నాయి. సర్వేలు చెప్తున్నాయి, దాన్ని మీరు ధృవీకరిస్తున్నారు అంతే కదా. రైట్. ఒకసారి సార్ మీరు చెప్పండి. సో పవన్ కళ్యాణ్ మీద చాలా భారీ అభండం వేస్తున్నారు సార్. అట్లాగే మరి మీ కూటమి విజయం సాధిస్తుందేమో అని మొన్నటిదాకా ఒక కొంత ఫీల్ వచ్చింది. ఇప్పుడు మరి సర్వేలు చూస్తే అది మొత్తం పటాపంచలేలా కనబడుతుంది. పాత సంఖ్య కొంచెం అటు ఇటుగానే మళ్ళీ మీ కూటమికి సీట్లు వచ్చే పరిస్థితి కనబడుతుంది. సరే, ముందుగా ప్యానల్ సభ్యులందరికీ నమస్కారం అండి. ఇప్పుడే మన నవరత్నాలు వైస్ చైర్మన్ నారాయణమూర్తి గారు కూడా జాయిన్ అయ్యారు మనతో. నమస్కారం నారాయణమూర్తి గారికి, మీకు, అలానే చింతా రాజశేఖర్ గారికి, అజయ్ సజ్జా గారికి నమస్కారం. సరే, ముందుగా సర్వేలు అనేవి, నేను సర్వేలనే తప్పుపట్టను, కానీ సర్వేలు అనేవి ఎలా ఉంటాయంటే, నేను రాజకీయాల్లో 10-15 ఏళ్ళ నుంచి గట్టిగా చూస్తున్న పర్సన్నే, కార్యకర్తల్లో ఉత్సాహం నింపడానికి, ఆయా పార్టీల్లో పనిచేసే నాయకుల్ని ఉత్సాహంగా నింపడానికి కొన్ని సర్వేలు, కొన్ని సంస్థలు వారు ఒక పార్టీకి సపోర్ట్ చేస్తుంటారు ఇంటర్నల్గా. జస్ట్ లైక్ చింతా రాజశేఖర్ గారి అనలిస్ట్ అని చెప్పుకుంటారు, కానీ ఆయన వైసీపీకి గట్టిగా సపోర్ట్ చేస్తారని అందరికి తెలుసు. అది ఎవరిని అడిగినా చింతా రాజశేఖర్ గారు వైసీపీ పర్సన్ అంటారు, కానీ అనలిస్ట్ అని ఎవరు అనరు. చెప్పమనండి, నేను అప్పుడు చెప్తాను. సరే, అట్లాంటి సర్వేలు ఉంటాయి. ఇప్పుడు మీరు ఇవాళ నాకు చెప్పింది జి మ్యాటర్స్ సర్వే. అవును సార్. ఆ సర్వే గురించి చెప్తా అండి. నేను ఆ సర్వే సంస్థను తప్పుపట్టను, అలానే వారు నిర్వహించిన విధానాన్ని తప్పుపట్టను. కానీ 2023 ఎలక్షన్స్ లో మొన్నగా జరిగింది మన తెలంగాణ ప్రీ పోల్ ఆర్ ఒపీనియన్ పోల్. ఈ ఎలక్షన్స్లో 2023లో జరిగిన దాంట్లో బీఆర్ఎస్కి 70-76 సీట్లు వస్తాయని ఇచ్చారు. ఓకే, అంటే ఏ రేంజ్లో బీఆర్ఎస్ని హైప్ చేశారు? ఆల్రెడీ బీఆర్ఎస్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ ఉన్నా కూడా ఈ సర్వే 70-76 సీట్లు బీఆర్ఎస్కి వస్తాయని ఇచ్చారు. ఓకే,
అలానే ఎగ్జిట్ పోల్ కూడా వీళ్ళది చూస్తే 2019 నేను మీరు చెప్తున్న జీమ్యాట్ సర్వే 2019 నేషనల్ వైడ్గా ఎగ్జిట్ పోల్ అంటే చాలా దగ్గరగా ఉండాలి. అది కూడా మన ఎన్డీఏ కూటమి రాదని చెప్పి ఇచ్చారు 260 అని చెప్పి ఎగ్జిట్ పోల్ ఇచ్చారు. అలానే చింతా రాజశేఖర్ గారు ఒక మాట అన్నారు, ఏవో పోయినసారి మిక్స్డ్ సర్వేలు వచ్చినాయి తెలంగాణలో అని. అది 100% రాంగ్ అండి. మిక్స్డ్ అంటే 50-50 లేదా 60-40 వస్తే మిక్స్డ్ సర్వేస్ అంటారు. ఒకటి రెండు సంస్థలు తప్ప దగ్గర దగ్గర 20 సంస్థలు సర్వేలు చేస్తే ఎగ్జిట్ పోల్లో అవుట్ ఆఫ్ 20-17 క్లీన్గా కాంగ్రెస్కి ఇచ్చారు. మీరు కావాలంటే ఓపెన్ చేసి చూడండి. 2-3 సర్వే సంస్థలు తప్ప మిగతావన్నీ ఆత్మసాక్షి లాంటి సర్వేలు అయితే 50-50% ఇచ్చారు. మ్యాక్సిమం బీఆర్ఎస్కి క్లీన్ ఓడిపోతుంది అని చెప్పి ఇచ్చేసారు. క్లీన్ గా ఓడిపోతుందని అదే రోజు మన సర్వేలు అనేవి సమర్థించను వ్యతిరేకించను అండి. అది వాళ్ళ ఒపీనియన్ బట్టి ఆ నాయకుల్ని కార్యకర్తల్ని ఆయా పార్టీల్లో మోటివేట్ చేయడానికి ఇస్తున్నారు. కానీ ఈ ప్రీ పోల్ అనేవి ఖచ్చితంగా నేను సమర్థించను వ్యతిరేకించను. ఒకటి వాళ్ళు ఏం చెప్పారంటే, అంటే మీరు చెప్పిన జీమ్యాట్ 19 వైసీపీకి 6 జనసేన తెలుగుదేశం కూటమికి అని చెప్పారు, మంచిదే అండి. ఇంకో సంస్థ 17 అన్నారు. మొన్నటికి మొన్న ఒక సర్వే అది వచ్చింది, నాకు పేరు గుర్తులేదు, కానీ 25 out of 25 వైసీపీకి ఇచ్చారు. ఇప్పుడు 19 ఇచ్చారు, ఇంకో సంస్థ 17 ఇచ్చారు. సో మీరు గోయింగ్ ఫార్వర్డ్ చూసుకుంటే 5, 10, 9, 8 ఇలాంటివి వైసీపీకి వెళ్తాయి. జనసేన తెలుగుదేశం కూటమికి చాలా మంచి సర్వేలు రాబోతా ఉన్నాయి. సరే ఇంకా చెప్పాలి అంటే మీ వాళ్ళు రంగంలోకి దిగలేదు, ఇంకా సర్వేలు చేసారు. లేదండి, ఈ సర్వే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే తెలుగుదేశం జనసేన సపరేట్ గా పోటీ చేస్తున్నాయని ఆ భ్రమలో సర్వేలు ఇస్తున్నారు. కాదు, ఈ రోజున తెలుగుదేశం జనసేన సర్వే సంస్థలందరికి విజ్ఞప్తి, సార్ జనసేన తెలుగుదేశం ఆల్రెడీ కలిసిపోయినాయి సార్, కలిసిపోయాయి. కాబట్టి ఆ రెండింటిని దృష్టిలో పెట్టుకొని ఇవ్వండి. మీరు 135, 30, 40 ఇస్తున్నారు, రివర్స్ అయింది, మీరు అది మర్చిపోతున్నారు. ఇప్పుడు వైసీపీకి 30-40 వస్తున్నాయి, ఇటు వచ్చేసి 120-130 అనుకుంటున్నాం. సరే మరి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో ఇప్పుడు పండిపోయారు ఈ మధ్య. ఆయనకు కూడా 60 పైన వచ్చినట్టున్న జగన్ గారికి 60 లోకి వచ్చారు. వచ్చినప్పుడు మరి ఆయన పండిపోయాడు, క్యాష్ పాలిటిక్స్ తెలుసు, క్యాస్ట్ పాలిటిక్స్ తెలుసు, చాలా పాలిటిక్స్ ఎలా చేయాలో తెలుసు, దొంగోట్లు తెలుసు, ఇవన్నీ తెలిసినప్పుడు ఖచ్చితంగా ఆయన ఎలా గెలవాలో ఆయనకు తెలుసు. కానీ ఎలా ఓడించాలో మనం ఏమాత్రం తక్కువ అంచనా వేయకుండా టీడీపీ జనసేన వాళ్ళకి చెప్తున్నా, ఏమాత్రం వైసీపీని తక్కువ అంచనా వేయబాకండి. రైట్. నారాయణమూర్తి గారు, ఒక్కసారి నారాయణమూర్తి గారిని పలకరు సార్. నమస్తే నారాయణమూర్తి గారు. సార్ ఏంటి సర్వేలన్నీ మీకు అనుకూలంగా చేయించుకుంటున్నారా, లేదంటే అది ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించట్లేదు అంటున్నారు వీళ్ళు? సర్వేలు చాలా తక్కువ చెప్తున్నాయి. ఓకే, జగన్ గారి యొక్క ఏదైతే ప్రాచుర్యం ఉందో, జగన్ గారి యొక్క అభిమానం ఏదైతే జనాలు గుడ్డల్లో ఉందో, జగన్ గారి గురించి ప్రజలంతా ఏ విధంగా అనుకుంటున్నారో దాన్ని చాలా తక్కువ చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు మీరు సర్వేలు చెప్పింది వాళ్ళు అంటున్నారు కదా, వాళ్ళ సోదరుడు కూడా కనపట్ల 1 Y0 175 అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఎవరైతే పార్టీ నాయకత్వం అని అంటున్నారో వాళ్ళని గెలవమనండి. జనసేన ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళు ఎక్కడ పోటీ చేస్తారు ఇప్పుడు కూడా అర్థం కాని పరిస్థితుల్లో తల బిక్కుంటున్నాడు, సగం తల ఊడిపోయింది. వాళ్ళు సీక్రెట్ గా పెడుతున్నారు సార్, అది 60 పైన ఫస్ట్ సార్. జగన్మోహన్ రెడ్డి గారు రంగేసుకొని రాకపోతే గుర్తుపట్టలేరండి ఆయన్ని. సార్ జగన్మోహన్ రెడ్డి గారు కలర్కి నెత్తికి రంగేసుకొని రాకపోతే ఆయన గుర్తుపట్టలేరు, 60 దాటిన ఆయన. కాకినాడ జిల్లా, కాకినాడ జిల్లా కూడా పరిస్థితి అలాగే ఉంది. ఆ గీత గారు న్యూస్ పడిపోతున్నాడు ఆయన, అసలు ముందని నెగ్గుతాడండి ఆయన పోటీ చేసిన దాన్ని ఎగితే లోకేష్ గానీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గానీ చంద్ర ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా దాన్ని ఇంక్లూడ్ అవుతున్నాడు. కుప్పం నుంచి పారిపోయే పరిస్థితి ఏర్పడదు. మొన్న మేడం గారు చెప్పారు, భువనేశ్వర్ గారు నేను పోటీ చేస్తే బాగుంటుంది, రిటైర్మెంట్ ఇచ్చేద్దామని పెద్దవాడు అయిపోయాడు, మాట్లాడలేకపోతున్నాడు, ఆర్థిక సమస్య కూడా వస్తాయి కదా, ఏదో బయటకు గంభీరంగా ఉన్నాడు కానీ కష్టంగా ఉన్న పరిస్థితి సొంత భార్యాపడి గారు చెప్పారు. ఇప్పుడు వీళ్ళు వచ్చి ఇక్కడ తాళాలు తప్పట్లో చెడతలు అని. సో దయచేసి మీ పరిధి అంతా మీరు చూసుకోండి,
ఇప్పుడు రాజ్యసభలో మొత్తం కుర్చీలు మడత పెట్టేశారు, లోక్సభలో మూడు ఉన్నాయి, మూడు మడత పెడైపోతున్నారు. ఇక్కడ 23 ఎవరైతే 23 మడత పెడేస్తారు. ఎలాగో పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేస్తారు, రెండు చోట్ల మడత పెట్టారు. లోకేష్ మంగళగిరిలో మడత పెట్టారు. ఇక వీళ్ళు మడత మొత్తాన్ని ఒకేసారి కలిపి పెడతారు, ఎందుకంటే విడివిడిగా పెడితే బాగోదు కదా. ఎందుకంటే విడివిడిగా అక్కడ పెట్టారు, రాజ్యసభలో విడిగా వచ్చింది కాబట్టి మడత పెట్టేశారు. ఇప్పుడు లోక్సభ ఒకేసారి పెట్టారు, రెండు ఎలక్షన్లు ఒకేసారి వస్తున్నాయి కాబట్టి కంప్లీట్ గా పెడతారు. ముందు అది చూసుకోమనండి. డిపాజిట్ కొన్ని చోట్ల అయితే డిపాజిట్లు కూడా గల్మంత అయ్యే పరిస్థితులు కూడా ఏర్పడతా ఉన్నాయి. బీసీల సంఖ్యము, ఎస్సీల సంఖ్యం, ఎస్టీల సంఖ్యము, అదే విధంగా మహిళా సాధికారత, గ్రామ గ్రామానికి అభివృద్ధి, ఏ సెక్రటరీ వ్యవస్థ అయితే ఉందో ఆ సెక్రటరీ ప్రతి గ్రామానికి తీసుకెళ్లి గ్రామ పరిపాలన ఏదైతే ఉందో గాంధీ గారు చెప్పింది ఇవాళ సాధ్యమవుతా ఉంది. ఇవాళ 17 కొత్తగా మెడికల్ కాలేజీలు మొత్తం చరిత్రలో చూస్తే మొత్తం అన్ని కలిపి 11 ఉన్నాయి. 19 జిల్లా నుంచి ఇవాళ కొత్తగా 17 మెడికల్ కాలేజీల్లో సర్వేగంగా అన్ని పూర్తవుతూ ఉన్నాయి. 4 మెడికల్ కాలేజీలు క్లాస్ పడితే స్టార్ట్ అయ్యే పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. ప్రతి గ్రామంలో వాలంటీర్ వ్యవస్థ, ఇంటి నుంచి ఎవరైతే ముసలివాళ్ళు ఉన్నారో, ఎవరైతే వృద్ధులు ఉన్నారో, వికలాంగులు ఉన్నారో, వీళ్ళ పరిస్థితి ఉందని చెప్పేసి పథకాలన్నింటినీ కూడా వాళ్ళ చేతుల్లో పెట్టాలని తీసుకెళ్ళారని చెప్పేసి, వాళ్ళ ఇంటికి తీసి చేర్చాలని చెప్పి ఇవాళ గ్రామ సెక్రటరీ వ్యవస్థ నుంచి అజయ్ గారు మీరేమంటారు? అజయ్ గారు దగ్గర రాలేస్తారన్న 14-19 చెప్పుకోవడానికి ఒక్క స్కీమ్ కూడా లేని ఈ ప్రభుత్వాలు, ఆ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ మూడు పార్టీలు కలిపి చేసిన 14-19 ప్రభుత్వం ఇవన్నీ ఎందుకు మళ్ళీ దగ్గర రాణిస్తారు? ఎందుకు మళ్ళీ తల మీద పెట్టుకుంటారు? మోసం చేసే తల మీద పెట్టుకుంటారా? చీట్ చేసే తల మీద పెట్టుకుంటారా? రైట్, ఒకసారి అజయ్ గారిని అడుగుదాం. అజయ్ గారితో మాట్లాడదాం, ఒకసారి అజయ్ గారితో మాట్లాడదాం సార్. సార్ ఒక్కసారి అజయ్ గారు ఎందుకు పిఠాపురం తోడు చేస్తా అంటాడు? ఎందుకు మళ్ళీ ఓడిపోయిన దగ్గర నేను ఎదుగుతాను అది దొంగలంతి అని చెప్పేసి ఎందుకు పోటీ చేయలేదు భీమవరం అంటే తిరిగి పందులు వీడంతా పూసాలు కదిలిపోతా ఉన్నాయి. మొత్తం వీడి చరిత్ర వీళ్ళకి అర్థమైపోతా ఉంది, కలలోనే తెలుస్తుంది వీళ్ళు ఓడిపోతున్నారని. అందుకని వీళ్ళ పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో ఎలా ఉన్నాయి, ఎక్కడ ఉన్నారో కనపడదు. రైట్, ఒక్కసారి అడుగుదాం, ఒక్కసారి అజయ్ గారు సరే, అజయ్ గారికి ఒక అవకాశం ఉంది. అజయ్ గారు చెప్పండి సార్ ప్లీజ్. శ్రీనివాస్ గారు, ఇప్పుడు దాకా పెద్ద మనిషి చెప్పిన మొత్తం రాసుకున్నాను, సమాధానం చెప్తాను, అప్పుడు దాకా కొంచెం కంట్రోల్ ఉండమని చెప్పండి. ఎట్లా సైలెంట్ కూడా ఆయన సైలెంట్ ఉండమని చెప్పండి. ఏంటో కుర్చీలు మడతెట్టారు రాజ్యసభలో అన్నారు, 3 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు మడతెట్టారు, అసెంబ్లీలో ఎమ్మెల్సీగా పోటీ చేస్తే అక్కడ వాళ్ళ సొంత ఎమ్మెల్యేలు మడతెట్టారు. ఓకే, ఓటమి మొదలైంది. వినండి వినండి నారాయణమూర్తి గారు, ఒకసారి మాట్లాడే అవకాశం ఇవ్వండి. ఒకసారి లెట్ హిమ్ చెప్పండి. అజయ్ గారు అజయ్ గారు కంటిన్యూ చేయండి సార్. రైట్, కంటిన్యూ చేయండి సార్. నీకు షుగర్ బీపీ వస్తుంది, నేను మాట్లాడలేదు. మూర్తి గారు, నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం. 151 నుంచి 175 దగ్గర, 23 నుంచి 175 దగ్గర. సార్ ఒక్క నిమిషం నారాయణమూర్తి గారు, మీరు సార్ సార్ మీరు మాట్లాడినప్పుడు తను మాట్లాడలేదు. ఒక్క నిమిషం సార్, ఆయనకు ఒక్క అవకాశం ఇవ్వండి ప్లీజ్. సార్ ప్లీజ్ చెప్పండి సార్, కంటిన్యూ చేయండి ప్లీజ్. కంటిన్యూ చేయండి. ఇప్పుడు ఒకటి శ్రీనివాస్ గారు సార్, నాకు తెలిసి ఆయన ఒక జ్యోతిషుడు, ఒక ఆయన వస్తుంటాడు నాకు తెలిసి, వేణుస్వామి. అవునవును, చదువుతుంటాడు. అంటే సైకో గౌరవం ఇవ్వాలా? ఏం నీకు రెడ్ కార్డు
నారాయణ మూర్తి గారు ఒక్క నిమిషం సార్, సార్ స్వామీజీ వస్తాడంటే స్వామీజీ అంటే ఎలా ఉండాలి సార్? ఉండండి సార్, టాపిక్ డైవర్ట్ చేయకండి ప్లీజ్. సార్ వేణుస్వామి ఎందుకు సార్ ఇప్పుడు డిబేట్ స్వామీజీ దగ్గరికి తీసుకెళ్ళకండి ఒక్క నిమిషం సార్. నారాయణ సార్, నారాయణమూర్తి గారు రైట్ రైట్ ఒక్కసారి అవకాశం ఇవ్వండి సార్, మాట్లాడండి సార్. అజయ్ గారు ప్లీజ్ కంటిన్యూ. శ్రీనివాస్ అగైన్ ఐ యామ్ రిపీటింగ్ ప్లీజ్. ఆయన మాట్లాడేదాకా నేను మౌనంగా కూర్చున్నా, చేత అయితే మౌనంగా ఉండండి. రైట్ రైట్, మీరు స్టార్ట్ చేయండి, మీరు స్టార్ట్ చేయండి. యా ఓకే, మీరు స్టార్ట్ చేయండి. సార్ నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం సార్, ఒక్కసారి ఇప్పుడు మీరు ఒకటి చెప్పారు ఆయన దానికి సమాధానం ఇచ్చే అవకాశం ఇవ్వండి. నారాయణమూర్తి గారు సమాధానం చెప్పనివ్వండి, మీ ప్రశ్నకు సమాధానం చెప్తున్నాడు, ఒక్క నిమిషం అవకాశం ఇవ్వండి. ఒక్కొక్క నిమిషమే, ఒక్కొక్క నిమిషమే ఉండండి. సార్ అజయ్ గారు మీరు కంటిన్యూ చేయండి, సార్ అజయ్ గారు మీరు కంటిన్యూ చేయండి, మీరు చెప్పండి. రైట్ రైట్ ఓకే, మీరు స్టార్ట్ మీరు చేయండి, మీరు కంటిన్యూ. సార్ ఒక్క నిమిషం టైం ఇవ్వండి ప్లీజ్, మాట్లాడండి. ఇప్పుడు ఒకటి, ఆయన చాలా మాటలు మాట్లాడాడు. ఇప్పుడు భీమవరంలో పోటీ చేయొచ్చుగా దమ్ము ఉంటే, పిఠాపురం నుంచి ఎందుకు పోటీ చేస్తున్నాడు? ఏమైనా ఇస్తున్నాడా టికెట్? జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నాడు టికెట్? లేకుంటే జగన్మోహన్ రెడ్డి పులివెందుల వదిలేసి వచ్చే పవన్ కళ్యాణ్ గారి మీద పోటీ చేయమనండి. దమ్ముందిగా మొగోడుగా లోటమికి స్థానాలు గెలిచాడు, వైనాట్ 175 అన్నాడు కదా, అంత దమ్మున్న మొగోడు అయితే పులివెందులు వదిలేసి ఇటు మంగళగిరిలోనో ఇటు లేకుంటే పవన్ కళ్యాణ్ గారి మీద నిజంగా జగన్మోహన్ రెడ్డి దమ్మున్న మగాడు అయితే వచ్చి పోటీ చేయమని చెప్పండి. ఈ రోజు ఎవరెక్కడ పోటీ చేయాలో కూడా జగన్మోహన్ రెడ్డి డిసైడ్ చేయకూడదు శ్రీనివాస్ గారు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే చాలా క్లారిటీగా ఇస్తాను నేను. ఈ రోజు మంగళగిరి నా అడ్డా అని మాట్లాడుకునే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి మంగళగిరిలో ఎవరు నించోబెట్టాలో తెలియక కింద మీద పడుతున్నారు. వీళ్ళు మాట్లాడుతున్నారు లోకేష్ గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, తెలుగుదేశం పార్టీ గురించి. ఈ రోజు 151 స్థానాలు గెలిచిన జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 స్థానాలు ప్రకటించేదానికి అభ్యర్థులు లేక అక్కడ ఇక్కడ ఇక్కడ ఉండక్కడ అక్కడ చెత్త ఇక్కడ ఇక్కడ చెత్త అక్కడ వేసి చెత్తని బంగారం చేద్దాం చెప్పాడు. కానీ చెత్త చెత్త అవుతుంది తప్ప బంగారం అవ్వదు. నేను ఒకటే చెప్తున్నాను శ్రీనివాస్ గారు, ఏ సర్వే అన్నా రానివ్వండి, ఈ సర్వే లేదు ఆ సర్వే లేదు, లేకుంటే నారాయణమూర్తి సర్వే లేదు, ఎవడు సర్వే అన్నా రానివ్వండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175కి 140 స్థానాలు తెలుగుదేశం పార్టీ జనసేన కైవసం చేసుకుని ఉన్నాయి, చందా ఎగరలేదు, జగన్మోహన్ రెడ్డి లాంటి సైకోని ఆంధ్రప్రదేశ్ వచ్చి తరిమి కొడుతున్నాం మేము, అందులో నారాయణమూర్తి చోటు ఉంటాడు. 160 స్థానాలు రైట్ ఇప్పుడు ఇప్పుడు బీసీ మొదలుపెడతారు కదా, ఇప్పుడు అందరికీ దొంగ పడ పెడతారు సైలెంట్ గా మొదలు పెట్టి ఎక్కడ చేయాలంటే అప్పుడు తెలుస్తుంది. అర్థమవుతా లేదు నారాయణ చేస్తారు దమ్ముంటే మీ సైకిల్ వస్తే మంగళగిరిలో సార్ మీ సంవాదం ఒక్క నిమిషం ప్లీజ్, ఒక్క నిమిషం ఆపండి.
సార్ వన్ మినిట్ రైట్, ఒక్కసారి నాగిరెడ్డి గారితో మాట్లాడదాం, ఒక్కసారి సార్ ఒక్కసారి ప్యాకేజీల విషయం వచ్చింది కాబట్టి ఒకసారి నాగిరెడ్డి గారితో మాట్లాడదాం ఒక్కసారి, ఒక్క నిమిషం సార్ మీరు చెప్పండి సార్ ఒక్క నిమిషం సార్ ఏంటి మీకున్న నమ్మకం ఏంటంటే ఒకవైపు అన్ని సర్వేలు కానీ ఇవన్నీ చూస్తుంటే ఒకవైపు అలా ఉంది, ఇప్పుడు మీరు కానీ తను కానీ అజయ్ గారు కానీ గట్టిగా చెప్తున్నారు 160 సీట్లు మావే అని ఎట్లా చెప్పగలుగుతున్నారు అంటే ఒకవైపు వాళ్ళలాగా అంటే 160 రావచ్చు 150 రావచ్చు ఎవరి నమ్మకాలు వాళ్ళకు ఉండొచ్చు, అతను తెలుగుదేశం వ్యక్తి ఫస్ట్, జనసేన కాదు, మేము అలయన్స్ లో ఉన్నారు కాబట్టి సర్వేలు అనేది మేము అసలు పట్టించుకోము ఫస్ట్ ఆఫ్ ఆల్, వాళ్ళు చెప్పా కదా బూస్టింగ్ ఇవ్వడానికి ఇస్తారు. ముందుగా నారాయణ మూర్తి గారు మాట అన్నారు, తలకి సగం ఊడిపోయింది, జుట్టు ఊడిపోయింది సగం, పవన్ కళ్యాణ్ ఏటట్టు అనుకుంటుంటాడని వ్యక్తిగతమైన మాటలు మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డి గారిని నెత్తికి జుట్టు వేసుకోకుండా బయటికి రమ్మన్నాడు, ఎవడనుకో జుట్టుకి రంగు వేసుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారిని జుట్టుకు రంగు వేసుకోకుండా బయటికి రమ్మన్నాడు, ఎవడన్నా గుర్తుపడతాడో లేదో చూద్దాం, విజయసాయిరెడ్డి తమ్ముళ్ళు లాగా ఉంటాడో లేదో మీరు చూడండి, వ్యక్తిగతంగా మాట్లాడాడు కాబట్టి మాట్లాడుతున్నాను, లేకపోతే నేను మాట్లాడిన అలాంటివి 60 సంవత్సరాలు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డికి, ఆయన అంత ఏ వయసు వచ్చి అందరిని ప్రతి ఒక్కరిని పవన్ కళ్యాణ్ ముసలివాడు అయ్యాడు, పవన్ కళ్యాణ్ ముసలివాడు అయ్యాడు అని ఇట్లాంటి వ్యక్తిగతమైన మాటలు మాట్లాడుతున్నారు. వ్యక్తిగతం పక్కన పెడితే ప్యాకేజీలు ఎవరండి, ప్యాకేజీ వాళ్ళే కదా గవర్నమెంట్, ప్రూవ్ చేసావచ్చుగా, ప్రూవ్ చేయరు, నోటికి ఏది వస్తే అడ్డు అదుపు లేకుండా మాట్లాడతారు. ఏదైనా క్వశ్చన్ చేసామనుకోండి, జగన్ గారు మద్యపాన నిషేధం చేస్తా అన్నారు చేయండి, జగన్ గారు పోలవరం కడతా అన్నారు కట్టి చూపించండి సార్, సార్ జగన్ గారు సిపిఎస్ రద్దు చేస్తా అన్నారు సార్ చెయ్యండి సార్, పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళు చేసుకున్నావు, పవన్ కళ్యాణ్ 2 వదిలేసావు, పవన్ కళ్యాణ్ 4వ భార్య రెడీగా ఉంది, ఇలాంటి వ్యక్తిగతమైన మాటలు మాట్లాడబట్టే ఈ రోజున తెలుగుదేశం జనసేన పార్టీ పొత్తు అయింది. డిక్టేటర్షిప్ అనేది ఈ సొసైటీలో డెమోక్రటిక్ కంట్రీలో పనిచేయదు సార్, డిక్టేటర్షిప్ ఉండి అందరిని జైల్లో వేస్తా తొక్కి నారదేస్తుంటే ఎవరికైనా, నిన్న పవన్ కళ్యాణ్ గారు అదో పాతాలానికి తొక్కుతా అన్నారు, అదో పాతాలానికి తొక్కుతా అన్నారు, నువ్వేరు గెలవలేదు నువ్వేం తొక్కుతావు అంటున్నారు, తొక్కాడ లేదు 2014లో ఎవరిని అడిగినా ఇందాక చింతా రాజశేఖర్ గారే అన్నారు, వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి రావాల్సిన వాడు కూర్చున్నాడు అంటే ఆ రోజున మెయిన్ రీజన్ పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ తొక్కుతాడో లేదో ఇంకొన్ని రోజుల్లో చూడండి, మీరు మీ ఫేక్ సర్వేలు పెట్టుకొని నేను దానికి సర్వే సంస్థలు అనకూడదని మైండ్ లో పెట్టుకుని కాముకుండా, ఫేక్ సర్వేలు మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేయించుకోండి, డబ్బులు పడేస్తే ఇచ్చే సర్వేలు చాలా ఉన్నాయి సార్. అంటే ఒక ప్రశ్న అడుగుతాను సార్, పోయినసారి ఎలక్షన్ లో పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన ఓట్ల శాతం 5.3, దీంతో ఆయన ఇప్పుడు ఏం మార్పు తీసుకురాగలుగుతారు అనుకుంటున్నారు మీరు? 1% ఓట్లు చాలండి సార్. ఇప్పుడు జనసేన తెలుగుదేశంలో 53 స్థానాలు తెలుగుదేశం ఓడిపోవడానికి జనసేన కారణమైంది, అది వాళ్ళు కూడా చెప్తున్నారు కదా మనకి ఎక్కడ అన్ని క్లియర్ గా ఉన్నాయి. ఇప్పుడు ఇంత బలం పెరిగి, అప్పుడు ఇందాక చెప్పారు కదా అప్పుడు పవన్ కళ్యాణ్ అంటే తెలియదు కాబట్టి ఇన్నోసెంట్ ఫెలో కాబట్టి వేశారని, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే తెలియదు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి ఇట్లా ఉంటాడని తెలియదు కాబట్టి అందరు వేశారు సార్, జగన్మోహన్ రెడ్డి అంటే ఏందో ఈ రోజున తెలిసిపోయింది ప్రపంచానికి, తెలిసిపోయింది తెలుగు వాళ్ళు అందరూ అమెరికాలోనో తెలిసిపోయింది, అరే జగన్మోహన్ రెడ్డి మేము బ్యాడ్ గా మాట్లాడలా, జగన్మోహన్ రెడ్డి గారిని బ్యాడ్ గా మాట్లాడే స్థాయి నాది కాదు, జగన్మోహన్ రెడ్డి గారు నియంత, జగన్మోహన్ రెడ్డి గారు క్వశ్చన్ చేస్తే తొక్కేస్తాడు, ఇప్పుడు మీకు లాగా మాట్లాడే సైకో అంటారు అది అంటారు ఇది అంటారు మేము మాట్లాడలా, జగన్మోహన్ రెడ్డి గారు నియంత, ఒక నియంత లాగా తొక్కేస్తున్నాడు, మాట్లాడే వాళ్ళు ఇల్లులు పగలగొడుతున్నాడు, ఇష్టానుసారం చేస్తున్నాడు, అది చెయ్యొద్దు, అది చేయకూడదు సొసైటీలో, అందుకే సలహాలు ఇవ్వద్దని ఎవరికి చెప్పలేదని ఎప్పుడు చెప్పాడండి పవన్ కళ్యాణ్, ఎప్పుడు చెప్పాడు సార్ పవన్ కళ్యాణ్ సలహాలు ఇవ్వద్దని, సార్ సరిగ్గా చూడండి, సరిగ్గా సరిగ్గా మీకు చెవులు ఉంటే వినండి, కళ్ళు ఉంటే చూడండి, సలహాలు ఇవ్వద్దని ఎవరికి చెప్పలా పవన్ కళ్యాణ్, సలహాలు ఇవ్వద్దు నాకు ప్రశ్న, నన్ను ప్రశ్నించొద్దని అడగల, ముద్రగాడు ఎవడండి అడగటానికి, హరిరామజోగ ఎవడండి, ఏ రోజు పనిచేశారు వాళ్ళు వచ్చి, ఏ రోజు పనిచేశారు పార్టీకి, పార్టీకి పనిచేసిన విష్ణు నాగిరెడ్డిని అడగండి సలహాలు తీసుకోరా పవన్ కళ్యాణ్, నేను వెళ్ళి సలహాలు ఇచ్చా పవన్ కళ్యాణ్ కి, నేను రూమ్ లో కూర్చొని సలహాలు ఇచ్చా, నాలాంటి ఓడిస్తాడు కళ్యాణ్ దిలీప్ లాంటి ఓడిస్తాడు, పార్టీకి పనిచేసిన మొదటి నుంచి వెళ్ళి రోజులు సలహాలు ఇస్తారు, నేను ఇచ్చాను సార్ నేనే, ముద్రగడవండి సలహాలు ఇవ్వడానికి సలహాలు కాదు. ఇంకొక విషయం చెబుతా, బొమ్మరిల్లు సినిమానా అండి ఇది అంటాడు కదా ప్రకాష్ రాజు సిద్ధార్థతో హీరోతో, నోట్లో ముద్ద కూడా నువ్వే పెడతాడు దిగట్లేదు డాడీ అని, అరే క్యాండిడేట్ లా అని డిక్లేర్ చేస్తాడు, మనుషుల్ని అభ్యర్థులు ఎవరు ఉండాలి, ఎన్ని సీట్లు ఉండాలి, ఎక్కడెక్కడ ఎవరు పోటీ చేయాలో ఆయన డిక్లేర్ చేస్తే ఇక రాజకీయ పార్టీలు ఎందుకు, మా నాయకుడు ఎందుకు, మా నాదెండ్ల మనోహర్ గారు ఎందుకు, అసలు మా పార్టీ ఎందుకు, హరిరామ్ జోగ గారు చేసుకోవచ్చు
ఇంకా ముద్రగడ గారు లెక్కలు లేఖలు రాస్తా ఉంటారు, ప్రేమ లేఖలు, అదేందో వంగ లేఖ మింగ లేఖ ఆ లేఖ ఈ లేఖ అటు కక్క లేఖ మింగ లేఖ అంటుంటారు కదా, ఈ లేఖలన్నీ రాసి మరి మీ వాళ్ళ అబ్బాయి వెళ్ళాడుగా చేయకుండా సూర్యప్రకాష్ గారు వాళ్ళ మీద ఒక లేఖ రాయొచ్చుగా, కాపుడు కాబట్టి కాపుకి సీఎం జగన్మోహన్ రెడ్డి నువ్వు కాపుకి సీఎం ఇవ్వాలి లేకపోతే నా కొడుకుని బయటకు పంపించే లేఖ రాయమన్నాడు సార్, ఆయన ఏదో చెబుతా ఉన్నారు, మేమే నెగిటివ్గా మాట్లాడలా, ఓ లేఖ రాయమనండి, ఎవరు పడితే వాడు రాజకీయ పార్టీలకు సలహాలు ఇచ్చేది ఏంటి, ఎవరైనా హరిరామ్ జోగి గారు పనిచేసి ఇవ్వమనండి, ఇది కూడా నేను 10 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నా, నా సలహాలు తీసుకో, కొన్ని తీసుకుంటారు కొన్ని తీసుకోరు, ప్రతి ఒక్కడు వచ్చి సలహాలు సార్ నా స్థాయి తక్కువ, నా స్థాయికే నాకు ఓ రోజు ఫోన్లు చేసి అన్న అది అన్న కొంతమంది పార్టీ లీడర్లు కూడా ఫోన్లు చేసి సార్ ఇది చూడండి సార్ అది చూడండి సార్, నాకే చిరాకు వచ్చింది, అలాంటిది కొన్ని లక్షల మంది కోట్ల మంది అభిమానులు ఉన్న పవన్ కళ్యాణ్ గారికి ప్రతితోడు సలహాలు ఇస్తుంటే యాడ భరిస్తారు ఇవన్నీ. రాజశేఖర్ గారు ఏంటి ఇది అంటే కాపుల్లో చీలిక వచ్చినట్టేనా ఇప్పుడు వీళ్ళు సంభాషణ, మనం సర్వే మీద మాట్లాడుతున్నాం కాబట్టి పోయినసారి జనసేన పార్టీకి వచ్చిన ఓట్ షేర్ 5.53 దాంట్లో నాకు టీడీపీ వద్దు వైసీపీ వద్దు అనుకున్న ఓట్ షేర్ అది, ఓకే 5.53 ఓట్ షేర్ నాకు టీడీపీ వద్దు వైసీపీ వద్దు అనుకున్న వాళ్ళు, ఈ రోజున నేను టీడీపీతో కలిసి వెళ్తానంటే నాకు టీడీపీ వద్దు అనుకున్న ఓట్ షేర్ అందులో కట్ అయిపోతుంది, ఓకే నాకు టీడీపీ అంటే ఇప్పుడు చాలామంది ఏమంటారు ఇందాక 58 సీట్లలో ఏదో సంఖ్య చెప్పి ఆ సంఖ్య జనసేన వల్ల టీడీపీ ఓడిపోయిందని చెప్తున్నారు, చాలా తప్పది, జనసేన ప్రతి ఎక్కడైతే మెజారిటీ వచ్చిందో వైసీపీకి ఆ జనసేన కనుక విడిగా పోటీ చేయకపోతే ఆ మెజారిటీ ఇంకా పెరిగేది, జనసేనకు వచ్చిన ఓట్లలో యాంటీ సిబిఎన్ ఓటే ఎక్కువ ఉంది యాంటీ జగన్ ఓట్ కంటే 2019 ఈయన కనుక టీడీపీతో పోటీ చేసినట్టయితే యాంటీ సిబిఎన్ ఓటు జగన్ కి ట్రాన్స్ఫర్ అయ్యి గంటా శ్రీనివాసరావు ఓడిపోయేవాడు, గంటా శ్రీనివాసరావు దగ్గర ఆమెకి 10,000 ఎంతో ఓట్లు వచ్చినాయి జనసేన క్యాండిడేట్కి, ఈయనకేమో 2,000 మెజార్టీ వచ్చింది, ఒకవేళ జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తుంటే 60% ఓటు వైసీపీకి వెళ్తుంది 40% మాత్రమే టీడీపీకి వస్తుంది, అంటే ఆ రోజున చంద్రబాబు నాయుడు మీద ఉన్న వ్యతిరేకత అంతా, సో 5.53 అది యాంటీ టీడీపీ యాంటీ వైసీపీ ఓటు, ఈ రోజున యాంటీ టీడీపీ ఓటు లేదు, ఇంకొకటి జనసేన ఓటర్స్ మైండ్ సెట్ ఈజ్ కంపాటబుల్ టు వైసీపీ, ఓకే అంటే కాంగ్రెస్ నుంచి వచ్చిన క్యాడర్ కాబట్టి టీడీపీకి వాళ్ళు సైకలాజికల్ గా కంపాటబుల్ కాదు, ఇది జనసేన 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 ఓటర్స్ చెప్తున్నారు, ఓకే జనసేన ఓటర్ మైండ్ సెట్ వాళ్ళు రెండే పార్టీల ఆప్షన్ ఉన్నప్పుడు దే వాంట్ టు ట్రావెల్ విత్ యాంటీ టీడీపీ సెక్షన్, ఇది రంగా మర్డర్ గారే కానివ్వండి లేకపోతే ఏదైనా సరే కానివ్వండి కొన్ని అహంకారపూరితమైన మాటలు మాట్లాడటం, ఫర్ ఎగ్జాంపుల్ రేణుకా చౌదరి గారు ఉన్నారు కొండ పైన అమ్మవారు కొండ కింద కమ్మవారు అంటారు, సో అందరూ తీసుకోకపోవచ్చు కానీ చాలామందికి రుచించదు, అంటే కొండ పైన అమ్మవారికి మొక్కండి కొండ కింద కమ్మవారికి మొక్కండి అనే ఆ ఇది డైరెక్ట్గా ఒక ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మాట్లాడుతున్నారు, మా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరు, చిరంజీవి చిరంజీవి రాజకీయాలకు పనికిరాడంటే జనసేన ఓటర్ విల్ నాట్ డైజెస్ట్ దట్, ఇటువంటి మాటలు వైసీపీ నుంచి కానీ వైసీపీ క్యాడర్ నుంచి కానీ వైసీపీ నాయకుల నుంచి రావు, మీ చుట్టూ ఉండే వాళ్ళందరూ అలగా జనం శంకర జాతి జనం అని బాలకృష్ణ అన్నప్పుడు ఈ మాటలు వైసీపీ దగ్గర నుంచి ఎందుకు రావు, సో ఈ మాటలన్నీ అహంకారిత పూరిత మాటలన్నీ టీడీపీ నుంచే వస్తాయి, ఎస్పెషల్లీ క్యాస్ట్ బేస్డ్ వస్తాయి, ఇవి అది జీర్ణించుకునే పరిస్థితిలో జనసేన ఓటర్ లేడు, జనసేన ఓటర్ ఈస్ కంపాటబుల్ మోర్ కంఫర్టబుల్ విత్ వైసీపీ దాన్ టీడీపీ, సో ఎప్పుడైతే మీరు టీడీపీతో అలై అవుతున్నారో మీరు ట్రావెల్ చేస్తుంటే మీరు వైసీపీతో ట్రావెల్ చేయడానికి వాళ్ళకి ఇస్తారు రెండే ఆప్షన్స్ ఉన్నప్పుడు, ఇక్కడ చాలా మంది ఏమంటున్నారు జోగయ్య గారు అబ్బాయి వచ్చి వైసీపీలో చేరాడు ఆ మరి కాపుకు ముఖ్యమంత్రి ఇస్తాడని వెళ్ళారా అంటున్నారు, అంతకంటే స్టూపిడ్ థింకింగ్ ఇంకోటి లేదు, వాళ్ళు ఏమంటున్నారు జోగయ్య గారు ఇది గత ముద్రగడ గారు రెడ్డి కమ్మ ఏతర వాడు ముఖ్యమంత్రి అవ్వాలి అని పవన్ కళ్యాణ్ వెనకాల ర్యాలీ అయ్యాడు, పవన్ కళ్యాణ్ వెనకాల ర్యాలీ అయితే పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడు నేను సీఎం కాదు చంద్రబాబు నాయుడు సీఎం అంటున్నాడు, సో చంద్రబాబు నాయుడు వైసీ జగన్మోహన్ రెడ్డి సీఎం అయినప్పుడు నువ్వు ఎవరికి ఓటేయాలో చెప్పడానికి నువ్వెవరు, నువ్వు సీఎమా నీ వెనకాల ఉన్నాము, నువ్వు సీఎం కాదా మాకు నీ సొల్లు చెప్పవు, ఎవరికి ఓటేయాలో మాకు వదిలేయి,
అంటే ఒక ఎన్నిక ఎలా జరగాలి, ఫ్రీ అండ్ ఫెయిర్, అంటే ఎలాంటి ప్రభావం లేకుండా జరగాలి. అవసరం అయితే ఏ పార్టీలోకైనా వెళ్తారు, వాళ్ళు మాత్రం సొల్లు సలహాలు మాత్రం ఇస్తానే ఉంటారు. ఈ డైవర్షన్ వద్దు, సొల్లు సలహాలు ముఖ్యమంత్రి అయితే సిద్ధంగా ఉన్నామన్నా వైసీపీలోకి వెళ్ళొచ్చు, లేకపోతే దగ్గరికి వెళ్తే వేరే ఆప్షన్ ఏముంది? నువ్వేమో కమ్మూరు దగ్గరికి వెళ్ళమంటున్నావు, నేనేమో రెడ్డి దగ్గరికి వెళ్తాను వీళ్ళు అంటున్నారు. నేను చెప్పాను కంపాటబుల్ కాదు అన్నాను, ఇది మెడలో గుదిబండ వేస్తున్నారు. సరే, 2019 ఎలక్షన్స్ లో తెలుగుదేశానికి కాపులు 38% వేశారు, 42% వైసీపీకి వేశారు. అంటే కాపులు ఆల్మోస్ట్ 50-50 గా ఉన్నారు. కానీ మొదటి నుంచి చెప్పిన అనాలిసిస్ రాంగ్. అసలు ఈ ఎన్నికల్లో చూస్తాం కదండి, వైసీపీ ఈ ఎన్నికల్లో అజయ్ సాజా చెప్పిన 160 చెప్పగానే 120+ అయితే పక్కా వస్తాయి. తెలంగాణ ఎన్నికలలో, తెలంగాణ ఎన్నికల్లో ఎన్నికల ఫలితాలకు 2 ముందర 65 వస్తాయి కాంగ్రెస్ పార్టీకి అని నేను చెప్పాను. నా వీడియోస్ తీసుకో. జనసేన పార్టీకి 23-24 మించి ఇవ్వరు అని నేను ముందు నుంచి చెప్తున్నా, డిసెంబర్ నుంచి చెప్తున్నా. జనసేన పార్టీకి తెలుగుదేశం పార్టీ 23 or 24 2 డజన్లకి మించి వెళ్ళదు అని చెప్తున్నాను. రైట్, అది కరెక్ట్ అయింది. రైట్, ఇంకోటి 2019లో నేను చెప్పాను వచ్చే ఎన్నికల్లో జనసేన టీడీపీ కలిసి వెళ్తాయని. 2019లో 5 ఇయర్స్ బిఫోర్ బీజేపీతో పొత్తులో ఉన్నాక బీజేపీ పొత్తు కూడా చెప్తా నేను. కాపులు మీతో ఉన్నారా? కాపులు మీతో ఉంటారా? శ్రీనివాస్ గారు నాకు అర్థం కావట్లేదు. విశ్లేషకుల పేరు చింత సంథింగ్ రాజశేఖర్ గారు. రాజశేఖర్ గారు చాలా అద్భుతమైన విశ్లేషణ చెప్తున్నారండి. అంటే ఏంటది, హరిరామ్ జోగయ్య గారి కుమారుడు, నేను వైసీపీలో ఆప్షన్ లేదు కదా, అందుకే అందులోకి వెళ్ళాను. ఎందుకు ఆప్షన్ కొత్తగా, మళ్ళీ ఆప్షన్ ఎత్తుకోవటం ఎందుకు, అందులో పాటు ఏ కొత్తగా కాపులు మొత్తం ఆయన సైడ్ ఉంటాడు కదా, కంగారే ఉంది. ఇప్పుడు పార్టీ పెట్టి ఇప్పటికిప్పుడు గెలవలేరు, సీట్లు అభ్యర్థులు డిసైడ్ చేశారు. అవును, నాగిరెడ్డి గారు ఏమన్నారు ఇందాక, విశ్లేషకులు వైసీపీకి అనుకూలంగా మాట్లాడుతూ అంటారు. అరే బాబు, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ కాదు, చంద్రబాబు నాయుడు స్థాపించిన పార్టీకి పవన్ కళ్యాణ్ బినామి. ఆయన నడువెనుక చూస్తే అది కళ్ళ కట్టేట్టు కనబడుతుంది. జేడి లక్ష్మీనారాయణ, చింతల పార్థ సారథి, తోట చంద్రశేఖర్ వీళ్ళందరినీ పార్టీలోకి తీసుకొచ్చినారు. శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యేలుగా ఉండి జేడి ఎమ్మెల్యేగా ఓడిపోయి వెళ్ళాడు బయటికి, ఎమ్మెల్యేలుగా ఉండి శ్రీదేవి, కోటమిరెడ్డి, అలానే బాలసౌరి 2018 నుంచి 2019 మధ్యలో, 2018 నుంచి 2019 మందిలో 20 మంది కాపు అడగండి జేడి లక్ష్మీనారాయణకి పవన్ కళ్యాణ్ ఫోన్ నంబర్ ఇవ్వలేదు. అంటే మీరు పొమ్మనక పొగబెట్టడము మీరు అవసరం లేదు. ఇప్పుడు కాదు, ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే ఏమన్నాడు, గెలిచిన ఎమ్మెల్యే నియోజకవర్గంలో దిండిలో ఒక వేడుక జరుగుతుంటే సభ మీద గెలిచిన ఎమ్మెల్యేకి సీట్ లేదు. సీట్ లేకపోతే ఆయన అడిగారు, నేను కూడా వేది మీదకి రావచ్చు కదా అని. నాని మనోన్ అడిగితే ఏమంటాడంటే, నీకు చీరా బొట్టు పెట్టి పిలవాలా అన్నాడు. ఆయన సరే వేదిక మీదకి వెళ్తుంటే ఒక ఆయన కుర్చీ తీసుకుని ఎమ్మెల్యే గారి కోసం వెళ్తుంటే, ఏ నువ్వు అడబెట్టాయి, ఆయన తెచ్చుకుంటాడు ఆయన కుర్చీ అన్నాడు. నువ్వరా చెప్తావు, నాకు సీట్ లేకుండా నువ్వు నన్ను కింద కూర్చోబెట్టి నువ్వు ఓడిపోయినోడివి, డిపాజిట్ రానోడివి, నాకు సీట్ ఇవ్వవు, ఎవరైనా కుర్చీ తీసుకొస్తుంటే కుర్చీ ఏదంటావా, నువ్వు కింద రా నేను అక్కడ కూర్చుంటా అని చెప్తా. ఆ మాట కనుక అన్నట్టయితే, ఆ మాట కనుక అక్కడైతే పవన్ కళ్యాణ్ సెటట్ అయ్యాడు. అబ్యూజింగ్ లాంగ్వేజ్ నా కొడుకు అంటారా, నేను ఎమ్మెల్యేకి ఒక ఒక దళితుడికి ఆప.
కూర్చోండి ఒక్క నిమిషం ఒక్క నిమిషం ప్లీజ్ మీరు అబ్యూజ్ మాట్లాడకండి ప్లీజ్ అన్నగారు ఇట్లాంటి భాష వద్దు ప్లీజ్ ఇట్లాంటి భాష వద్దు ప్లీజ్ అన్నగారు కూర్చోండి అన్నగారు ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి కూర్చోండి ఒక్క నిమిషం మీరు కూర్చోండి ఒక్క నిమిషం మీరు కూర్చోండి మాట్లాడతారు ప్లీజ్ ఒక్క నిమిషం.